ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత కుల కుటుంబ అవినీతి పాలన అన్నది నిన్న పూర్తిగా మరొకసారి స్పష్టమైంది. 31 సీట్లు అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ప్రకారం డెసిగ్నేటెడ్ ఎస్సీ ఎస్టీలకు తప్ప ఏ ఒక్కరికైనా 20% ఉన్న క్రిస్టియన్స్కి ఒక్క సీట్ ఇచ్చారా 119లో? 27% ఉన్న కాపులకి 2-3 సీట్ల, 60% ఉన్న బీసీలకి 17 సీట్ల, 5% ఉన్న రెడ్డిలకి 39 సీట్ల, 1% లేని వెలమలకి 11 సీట్ల. ఇంకా మరి నేను చెప్పవలసిన లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింలారా, ఇప్పటికైనా మీకు అర్థమైందా? 77 సంవత్సరాలు ఈ కుటుంబ కుల పాలనైనా మనకు కావాలి. ఇది ఆరంభించిందే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ గాంధీ. 54 సంవత్సరాలు ఒక కుటుంబం వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడేం చేస్తున్నారు మూర్ఖులు? అరే బాబు, ఈ కుటుంబ పాలన 10 సంవత్సరాలు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, వీళ్ళ పాలన మనకు వద్దని ఇప్పుడు 54 సంవత్సరాలు కుటుంబ పాలన చేసిన కుల రెడ్డిలు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీలో 54 సంవత్సరాలు అందరినీ రెడ్డిల్నే ముఖ్యమంత్రి చేశారు. 60% ఉన్న బీసీని ఒక్క రోజునే ముఖ్యమంత్రి చేశారా? 27% ఉన్న కాపులను ముఖ్యమంత్రి చేశారా? 10% ఉన్న ఎస్టీలు ముఖ్యమంత్రి చేశారా? అర్థం చేసుకోండి, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, 20% ఉన్న క్రిస్టియన్స్ను ముఖ్యమంత్రి చేశారా? లేదు. అంటే ఈ కుటుంబ పాలన వద్దని, కేసీఆర్ కుటుంబ పాలన వద్దని కాంగ్రెస్ గాంధీ కుటుంబ పాలన రెడ్డిల పాలనక మీరు వెళ్ళి జాయిన్ అయ్యేది. అందుకనే గద్దరన్న, కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, బీఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్ వద్దు, కేఏ పాలే ముద్దు, ప్రజాశాంతి పార్టీ ఏ కావాలి అని 5 అక్టోబర్ ఇదే ఆఫీసులో బాహ్యంగా మీడియా ముందు ప్రజాశాంతి పార్టీలోనే చేరారు. వీళ్ళు శవరాజకీయాలు చేశారు చనిపోయిన తర్వాత, 7 జుట్టు ముద్దులు పెట్టుకుంటును. మనకి బడుగు బలహీన వర్గాల పాలన రావాలంటే 7569441275 బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం అందరూ రండి, అప్పులు తీర్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, బంగారు తెలంగాణ తెచ్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.